ఏటి మధ్య వసుదేవుడు అసహాయుడు కాగా పొంగకల యమునాయని హరియే కోరెనుగా హరియే కోరెనుగా వాసుదేవుల వారు దయచేయండి, లోపలికి రండి. నేను తమ కోసమే వేచి చూస్తున్నాను. మరి మీరు ఆ చెరసాల నుండి ఎలా బయటకొచ్చారు? శృంఖలాలు తెగిపోయాయి, ద్వారాలు తెరుచుకున్నాయి, ఆపై యమున దారి విడిచింది. ఇతడు దేవకి అష్టమపుత్రుడు. రావయ్యా, వసుదేవుల అష్టమపుత్రుడా? చినవాసుదేవుడా రా, ఈ నందుని గుడిలోకి రావయ్యా. మేం తమకు రుణపడుతున్నాం వసుదేవా. ఇలాంటి విపత్కర సమయంలో తామీ మిత్రుడిపై నమ్మకం ఉంచి మా గౌరవాన్ని పెంచారు. ఈ బాలుడు సాధారణ బాలుడు కాదు. ఇతడే కంసుని అరాచకాల నుండి భరతవర్షాన్ని విముక్తి చేస్తాడు. ఇతణ్ణి భూమిపైకి తెచ్చి తాము, అలాగే దేవకీ వదన మీ కర్తవ్యం నిర్వర్తించారు. ఇప్పుడింకా కర్తవ్య నిర్వహణ నావంతు, యశోదవంతు. వ్రజభూమికి కంసుడి నుంచి విముక్తి కలిగించేవాడా, ఈ నందుడి ప్రణామం స్వీకరించు. నువ్విక్కడికి విచ్చేయడంతో యశోదాగృహం ధన్యమైంది దేవకీపుత్ర, వ్రజభూమి ధన్యమైంది. వసుదేవా, తామీ నందుని ఇంటి నుంచి రిక్తహస్తాలతో ఎలా వెళ్తారు? ఇప్పుడే వస్తాను. ఆగండి, ఇక్కడే వెళ్ళకండి, ఆలస్యం చేయను.